ఎందుకు డాడీ ఈ మధ్య ప్రతి దానికి కోపపడుతున్నారు ఈ రోజు ఫాదర్స్ డే మీకు విషెస్ చెప్పాలని వెయిట్ చేస్తున్నాను తెలుసా నాన్న ఆ రోజు తెలుసో తెలియకు నితిని మీ ముందుకు తీసుకొచ్చాను మీకు నచ్చలేదు తప్పు చేశాను అన్నారు సరే సరే వెంటనే రా నువ్వు అర్జెంటుగా పూణె వెళ్ళాలి పూణేనా ఏంటి సార్ సడన్ గా పనుంద రెడ్డి సార్ ద్రవ ఉన్నట్టుండి నన్ను పూణే వెళ్ళమని ఫోర్స్ చేస్తున్నాడు పెళ్లి పనులు ఉన్నాయి కదా అంటే అవసరం లేదు ముందు నువ్వు పూణే వెళ్ళు అని హడావుడి పెట్టేస్తున్నాడు బాబాయ్ వంశీ ఇంటికి చేరుకున్నావా ఇంకా లేదు బాబాయ్ ఏ నువ్వు వెంటనే డీజీపీ ఆఫీస్ కి రావాల్సి ఉంటుంది ఏం బాబాయ్ ఏదైనా విషయం తెలిసిందా లేదు తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను ఎమర్జెన్సీని అపాయింట్మెంట్ అడుగుతాను ఒకవేళ ఊళ్ళోనే ఉంటే అపాయింట్మెంట్ ఇస్తాడు నువ్వు వచ్చే అలాగే బాబాయ్ బయలుదేరుతున్నాను నేను బయటికి వెళ్తున్నాను రావడం లేట్ అవుతుంది చిత్ర వాచ్మెన్ సార్ సార్ కుక్కల్ని వదిలే సార్ ఇప్పుడా చెప్పింది చేయి అలాగే సార్ సార్ వదిలేం సార్ బయటికి వెళ్తున్నాను జాగ్రత్త అలాగే సార్ ఏంటిది ఇది నా బాధ్యత ఎన్ని రోజులు నేనేదైతే చెయ్యలేకపోయానో అది నువ్వు చేసావు బాను నాకు చాలా హ్యాపీగా ఉంది నీ మాటల గొప్పతనము లేక నాన్న నన్ను క్షమించారో తెలియదు కానీ చాలా నిమ్మదస్తులైపోయారు నన్ను ఇంట్లోకి రానిచ్చారంటే అది నీ వల్లే వదిలే ఆశ ఎప్పుడు అనిపించేది నితిన్ చావుకి కారణం నువ్వే అని కానీ ఇప్పుడు నిన్ను చూస్తే నువ్వు కారణం అనిపించట్లేదు అదేంటి ఆశ నిన్ను నాకు తెలియకుండానే క్షమించేసినట్టున్నాను శత్రువు కూడా రాకూడదు ఇలాంటి పరిస్థితి
బీర్ కొట్టి బేర్మన్ పడుకునేవాణ్ణి. ఏంటో ఇదంతా? సాంగ్స్ విందామా ఆశా? కాళీ, ఈ మధ్య రోజురోజుకి ఊహలు తెలిపోతున్నావు. లైఫ్ బోర్ కొడుతుంది బాబు. లైఫ్ అంతా డార్క్ అయిపోయింది. కానీ అదేంటో, మొదటిసారి లైఫ్లో కలర్ వచ్చినట్టు అనిపిస్తుంది. బాబు, ఆ అమ్మాయి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించింది. ఓహో, ఇక్కడ తలుచుకున్నావు లేదో? అక్కడ వైబ్రేట్ అయిందన్నమాట. మొత్తానికి భలే మెంటి చేస్తున్నావు కాళీ. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ రేఖ గారు. బాబు, ఈ అమ్మాయి ఇల్లు ఎక్కడో కనుక్కో, కాస్త హెల్ప్ చేయి. ముందు వచ్చిన పని చూడు, ఆ తర్వాత లవ్ స్టోరీలోకి దిగొచ్చు. ఇప్పుడు కాస్త కామా పెట్టు. నా వల్ల కావట్లేదు బాబు. పని సక్సెస్ఫుల్గా పూర్తి చేయి, అప్పుడే రావుగారు ఆ అమ్మాయిని గిఫ్ట్గా ఇస్తారేమో. కానీ ప్రస్తుతానికి ఆ ఛాన్స్ లేదు. అంతేనంటావా? నీకోసారి చెప్పానుగా, ఈ అమ్మాయి మరీ బాగుంటుంది బాబు. మామయ్య, కాఫీ తీసుకోండి. వద్దు వర్ధన్. తాగండి మామయ్య, ప్లీజ్. లోపలికి రాబాను. నేనా? వద్దులే, వెళ్ళిపోతానా. బాయ్. అంకుల్, మా నాన్నని కలిశాను, పల్లెత్తి మాట అనలేదు. చాలా సంతోషం ఆశా. అంతే కదంకుల్, మా అమ్మని తీసుకుని మా పెళ్ళికి వస్తామన్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ ఆశా. థ్యాంక్ యూ అంకుల్. డిఐజీ గారిని కలవాలి. పాండు వచ్చాడని చెప్తావా? అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్.
సార్, మిమ్మల్ని కలవడానికి పాండు గారు వచ్చారు. రమ్మని చెప్పు. సార్ రమ్మంటున్నారు. థ్యాంక్ యూ. రావంశీ. నమస్తే సార్. నమస్తే పాండు. రా. ఇతను వంశీ సార్, క్రిమినల్ లాయర్. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటి పాండు, చాలా ఎమర్జెన్సీ అని ఫోన్ చేసావు, ఏంటి సంగతి? ఏం లేదు డిఐజీ గారు, నవనాథరావు ఊళ్ళోకి వచ్చి చాలా రోజులైంది, ఇక్కడే ఉంటున్నాడు. కానీ అతని యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది సార్. మాకు పాత కక్షలున్నాయి కదా సార్. ఓకే, కానీ ఎందుకు వచ్చిందా అనుమానం? ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేశాడా? లేదు సార్, డైరెక్ట్గా ఏమి చేయలేదు. కానీ దివ్యమ్మా, దివ్యమ్మా, రంగులేసే వాళ్ళని తీసుకొచ్చానమ్మా. రండి రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. రెండు రోజుల్లో మొత్తం కలర్స్ వేయడం అయిపోవాలి. అలాగమ్మా. ముందు పూజ గది కంప్లీట్ చేయండి. కావేరి, ప్రశాంతి, ఏంటి మమ్మీ? పూజ గదిలో దేవుడు సామాన్లు సర్దాలి, మీరెళ్ళి కార్టన్ బాక్సులు తీసుకురండి. అలాగే మా, మీరండి. చూడండి, ఈ గది 2-3 గంటల్లో అయితే కానీ ఇల్లంతా 2 రోజుల్లో ఫినిష్ చేయలేరు. ముందు ఈ సామాన్ అంతా తీసేస్తే మా వర్క్ స్టార్ట్ చేస్తాం. కాంతమ్మ, వీళ్ళకేం కావాలో దగ్గరుండి అన్ని చూసుకో. అలాగేనమ్మా. ఏంటే సర్దండి, ఒక్కొక్కటి నెమ్మదిగా తీసి బాక్సుల్లో పెట్టండి, అలా అయితేనే పనులవుతాయి. త్వరగా కానివ్వండి. ఏంటో, సున్నాలు వేసే వాళ్ళకి అమ్మాయిలో మనం హెల్ప్ చేయాల్సి వస్తుంది. అన్నయ్య మాత్రం పని తప్పించుకున్నాడు. హలో, ఇక్కడ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కావాలంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. అబ్బో, సపోర్టా మీ సార్కి? అవును, సపోర్టే. ఏంటి చూసావమ్మా, ఇద్దరు ఎంత ముదిరిపోయారో. ఒకరు పని తప్పించుకునేవాళ్ళు, ఒకరి వల్ల వెనకేసుకొచ్చేవాళ్ళు. నువ్వు మాత్రం తక్కువేం కాదు. సతీష్ ని వెనకేసుకొని రావా. ఇప్పుడు సతీష్ గురించి ఎందుకు? మరి పృథ్వీ గురించి ఎందుకు? అబ్బబ్బా, ముందు పని కానివ్వండి, మీరు మీ గొడవ. కాంతమ్మా, నీ భయాలు అనుమానాలు నాకు అర్థమయ్యాయి పాండు. కానీ శ్రీనివాస్ ఫ్యామిలీకి థ్రెట్ ఉందన్న అనుమానంతో నవనాథరావుని అరెస్ట్ చేయలేం కదా. మీరు చెప్పింది నిజమే సార్, కానీ ఇలాంటి వాళ్ళు చాలా లో ప్రొఫైల్లో ఉంటారు, అవకాశం దొరికితే విరుచుకుపడతారు అని ఊహించుకొని లోపలేయడానికి నవనాథరావు ఏం స్ట్రేట్ రోడ్ కాదుగా పాండు. సార్, ఇంట్లో త్వరలో ఫంక్షన్ జరగబోతోంది, ఆ ఫంక్షన్ని రావు ఛాన్స్గా తీసుకుంటాడని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే రావు ఇండియాకి ఊరికే రాలేదు, అతని పాత రికార్డ్స్ తిరిగేసినా తనేంటనేది మీకే అర్థమవుతుంది. అదే పాండు, పాత కేసులు పెండింగ్లు ఉంటే తిరిగేయచ్చు, లేదా ఇప్పుడేదైనా చిన్న క్రైమ్ చేసినా చాలు మాకు అతన్ని అరెస్ట్ చేయడానికి. కానీ అనుమానంతో ఏం చేయలేం కదా. పోనీ, నాకోసం ఒక హెల్ప్ చేయండి. చెప్పు పాండు.
ఇది అఫీషియల్ గా కాదు పర్సనల్ గా చేయండి చేయగలిగినంతా తప్పకుండా చేస్తాను ఏంటో చెప్పు పెళ్ళికి ఒక రోజు ముందు శ్రీనివాస్ ఇల్లు వంశీ ఇల్లు సోద చేయించండి ప్రమాదకరమైన వస్తువులున్నా అనవసరమైన మనుషులున్నా దొరికిపోతారు సరే పాండు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ పాండు నాకు బాగా తెలిసిన కంపెనీ ఆ ఏజెన్సీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చాలాసార్లు హెల్ప్ చేశారు నవనాథరావు గురించి వీళ్ళకి డీటెయిల్స్ ఇవ్వండి తన మీద నిఘా ఉంచుతారు ఎప్పటికప్పుడు మీకు రిపోర్ట్స్ ఇస్తారు ప్రాబ్లం ఏమి ఉండదు పాండు కావాలంటే నా రిఫరెన్స్ ఇవ్వండి ఓకే సార్ థ్యాంక్ యూ అదేంటో ఏమో ముందు అమ్మగారు చూపించు అది విలువైన వస్తువు అయితే మన్నంటారు వెళ్ళు ఇదేదో దొరికిందమ్మా ఇదేదో మైక్ లా ఉందే ఖాళీ అయిపోయాం దొరికిపోయాం కాస్త నోరు మూస్తావా ఎక్కడ దొరికింది పృథ్వీ బాబు గారి గదిలో ఉందమ్మా ఇది పృథ్వీ కంప్యూటర్కి సంబంధించిన అయింటుంది అప్పుడప్పుడు ఏదో రికార్డింగ్ చేస్తుంటాడు తీసుకెళ్ళి నెమ్మదిగా కంప్యూటర్ దగ్గర పెట్టు అలాగేనమ్మా జాగ్రత్త జాగ్రత్త అదేదో ముఖ్యమైన మైక్ లాగుంది సరే సరేనమ్మా కాళీ ఇప్పుడెలా వెంటనే రావుకి విషయం చెప్పాలి ఇల్లంతా పెయింటింగ్ చేస్తున్నారు మనం ఫిక్స్ చేసిన మైక్రోఫోన్స్ అన్ని బయటపడతాయేమో
నేను సార్ కాళిని. చెప్పు కాళి. సార్, వంశీ ఇంట్లో పెయింటింగ్ వేస్తూ సామాన్లని సర్దుతున్నారు సార్. నేనేం చేయను? ఏ పెయింటింగ్ వాడాలో వంశీకి ఫోన్ చేసి చెప్పనా? అదేంటి సార్ అలా అన్నారు? మనం పెట్టిన మైక్స్ దొరికితే ప్రమాదం ఉంది కదా సార్. మీరు చేస్తున్నదే ప్రమాదం కాళి. ప్రమాదమని భయపడితే ఎలా సార్? ఆ మైక్స్ అని బయటపడితే మేము దొరికిపోతాం కదా సార్. ఏదో ఒకటి చేయాలి కదా సార్. అందుకే మీకు ఫోన్ చేశాను సార్. కాళి, నారు పోసిన వాడు నీరు పోసుకోవాలి. ఇలాంటి వాటిల్లో రిస్క్ ఉంటుంది. కవర్ చేసుకోండి, ఆలోచించండి. నాకు కాస్త పనుంది, ఉంటాను. ఎదవలు, ప్రాణం పోతుందన్న పట్టించుకోరు. మనుషులు కాదు వీళ్ళు. వాళ్ళంతే కాళీ, ఇందులో వింతమీ లేదు. వాళ్ళు డబ్బులిస్తారు, వాడుకుంటారు, కానీ మనల్ని మనమే కాపాడుకోవాలి.